Action! Hello viewers, welcome to Friday Poster. పాట క్షణక్షణం గుర్తుందా? ఆ సినిమా టైటిల్ తోనే కొత్తగా మన ముందుకు వస్తున్నారు క్షణక్షణం. హీరో ఉదయ్ శంకర్ అండ్ హీరోయిన్ జియా శర్మ. సో ఆ మూవీ ఏంటి, ఆ మూవీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. హలో ఫ్రైడే పోస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పాత, హావ్ యూ సీన్ ద ఓల్డ్ క్షణక్షణం శ్రీదేవి జీస్ మూవీ? నో. మీరు చూసే వన్ ఆఫ్ ఫేవరెట్ ఫిల్మ్స్. అంటే పాత సినిమాకి కొత్త క్షణక్షణంకి ఏమన్నా లేవండి, సిమిలారిటీస్ ఏమి లేవు. ఏం లేరంటారా? అంటే టైటిల్ ఒకటే వాడుకున్నాం. సో అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. సో దానికి సిమిలారిటీస్ ఎలా ఉంటాయి? స్టోరీ చూస్తే మాకు కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించింది. ఇట్స్ అన్ థ్రిల్లర్, జోనర్ ఇస్ థ్రిల్లర్. క్రైమ్ కాదా? అంటే క్రైమ్ అంటే పర్టికులర్ క్రైమ్ అని కాదు, థ్రిల్లర్ టైప్ ఉంటుంది పర్టికులర్. సో టిపికల్ క్రైమ్ థ్రిల్లర్స్ లా కాకుండా ఇట్స్ లైన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఇది. అండ్ విత్ డార్క్ హ్యూమర్ ఇన్ ఇట్, ఒక మిడిల్ ఏజ్ క్రైసిస్ గురించి. సో జియా, ఇట్స్ బీన్ సో లాంగ్, వి హావెంట్ సీన్ యు ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. యా. సో ఏంటి, ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? వాట్స్ ద రీజన్? దేర్ వాస్ అ బిగ్ రీజన్, వాస్ రిలేటెడ్ టు మై మామ్ యాక్చువల్లీ. ఓకే. సో రైట్ నౌ షీ ఇస్ నాట్ విత్ మీ, ఐ మీన్ నాట్ ఇన్ దిస్ వరల్డ్. So it was a big reason that I took a break because she was sick. So I have to be very focused on her because I was the only person who has to look after her. So this gap, it doesn't bother me at all. Okay. So come back, idi me come back anukuntunnamu. Yes. So come back ela undabothundi? It feels very nice. In fact, I did one more film before this film, but didn't get released yet. Let's wait when it will get released. So it feels really good. So me role, tell something about your character in this film. What kind of role that you play? For that matter, it's just theater will tell. I can't reveal the role. You don't want to reveal anything? Then what is the, you know, taste? I mean, there is no fun about it, I feel. Yeah. ఉదయ్ శంకర్, మీరు చెప్పండి. అంటే ట్రైలర్స్ చూసాము, స్టార్టింగ్లోనే కోటి గారితో ఇంట్రో జరిగింది. కోటి గారిలో అంత మంచి పర్ఫార్మర్ ఉన్నారని ఎలా, ఎవరికి అసైషన్? మేము కూడా షాక్ అయ్యాం సార్. లైక్ యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ స్టోరీ చెప్పినప్పుడు కోటి గారు అని అనుకోలేదు. ఆయన అనుకున్నారా ఫస్ట్? అనుకోలేదు. కోటి లాయర్ క్యారెక్టర్ అని అనుకున్నాం, కానీ చాలా మంది అనుకున్నాం లైక్ ఎవరు చేస్తే బాగుంటుంది అని. చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కత్తి గారిని అనుకున్నాం. తర్వాత ఇంకా రెండు మూడు క్యారెక్టర్స్ వచ్చాయి. యాక్చువల్ కీరవాణి గారి గారు అనుకున్నాం. సో ఇలా కాదు, ఒక్క క్యారెక్టర్ పక్కన పెట్టేసి వేరే అన్నీ ఫిక్స్ చేసుకుంటూ వచ్చాం. మా డైరెక్టర్ గారికి ఏంటంటే, కార్తీక్కి ఆ క్యారెక్టర్ ఎవరైనా సర్ప్రైజింగ్, ఒక చూడంగానే ఈయన చేశాడా అనే ఒక పర్సన్ కావాలి. సో అన్ని ఆలోచిస్తున్న టైంలో దెన్ ఐ థాట్ ఆఫ్ కోటి గారు చేస్తే ఎలా ఉంటుంది కార్తీక్. మీరు ఇచ్చారు ఐడియా? కోటి గారు చేస్తే ఎలా ఉంటుంది? సో ఎలాగో మా సినిమాకి వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ రోషన్, కోటి గారు అబ్బాయి. సో కొంచెం వే ఈజీగా ఉంటుంది, కొంచెం ఒప్పించవచ్చు మనం రోషన్ అడిగాను. సో బాగుంటుంది. అదే మీరు అన్నట్టు సర్ప్రైజ్ ఇవ్వమంటే తెలిసిన ఫేసే కానీ యాక్ట్ చేయని ఫేస్. లేదు నాకు లైక్ మూవీస్ చేయలేదు. అది ఏంటంటే మేము అన్ని ఆలోచిస్తున్నాం, ఎవరు లైక్ అందరికి తెలియాలి కానీ యాక్ట్ చేయకూడదు. కీరవాణి గారు అనుకున్నాం, ఆయన ఇంతవరకు అందరికి తెలుసు కానీ యాక్ట్ చేయలేదు. మహేష్ కత్తి గారు అక్కడ 1-2 మూవీస్ యాక్ట్ చేశారు కానీ ఓకే అది కూడా. సో ఇలాంటి టైంలో ఆలోచిస్తున్న టైంలో వన్ డే రోషన్ కేమ్ టు అవర్ ఆఫీస్. ఇప్పుడు ఆయన చూసి నాకు ట్రిగర్ అయింది, కోటి గారు చేస్తే ఎలా ఉంటుంది, రోషన్ గారు అబ్బాయి కోటి గారు చేస్తే ఎలా ఉంటుంది. అంటే అందరు కనెక్ట్ అయ్యారు, బట్ చేస్తారా, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సో రోషన్ అడిగాను, డార్లింగ్ ఏమన్నా అడుగుతావు అంటే అడిగారు. హీ సైడ్ ఓకే డన్, థియేటర్ నచ్చింది. ఇట్స్ వన్ డే మార్నింగ్ టు ఈవినింగ్, వన్ డేలో వి హావ్ కంప్లీటెడ్ ఇష్యూ ఇస్ పార్ట్. So Jia, Uday to working alone, have you seen his previous film Atagadrashi? Yes, I've seen. The first film you're talking about, I've seen the trailer, but the second film I've seen. Okay. Yeah.
తనతో వర్కింగ్ ఎలా ఉంది? వాట్ కైండ్ ఆఫ్ ఫన్ మూమెంటా ఆర్ లెర్నింగ్ మూమెంటా? ఎవ్రీథింగ్, లెర్నింగ్, ఫన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్. Because see, it's not like, okay, with Uday I cannot learn, or you know, I cannot do fun with. Mm-hmm. It's with every different set. You learn different things. Fun, you know, is different. Mm-hmm. Everything is different. Experience is different. So every stage of a film shooting is different, and it is very important that stage is part of your life. This role, Mikela Ochinde, and how did you grab this offer or role in this film? Okay, so suddenly out of blue moon, I just received a call from Hyderabad. Okay. And then he told me, you know, my manager, he told me there's this film, you know. Then I spoke to director, he explained me the story, he approached me the second lead of the film, and then I was like, okay. But then when I heard about this, and I was quite interested in this character because it is something which I've never ever done. So I just might have shown a little interest, but then they might have calculated it, and I have been approached with this. And again, he narrated me the story, and then that's how I got the role. Okay. Yeah. So Uday and Jia, in this movie, their performance ela untundi? Arjun Reddy lone, she did a fabulous job. Yeah. Because Arjun Reddy mottamlo after Vijay, I loved Jia's character. Enduko? Why? No, I like seriously. I've told you many times. So ane chala character ki entha avasaram ante chesi. Okay. Oka celebrity aa position lo unde ela chestundi. Exactly. As dot she performed. Okasari Vijay shown lageskunte vellipothunnadu mottham movie. But ee amma ite combination unnappudu ala shift like Vijaya Jia. Ala divert ayipo thought ఇద్దరు బాగా చేస్తున్నారు. విజయ్ ఒక పక్క లాగేస్తున్నాడు, జియ ఒక పక్క లాగేస్తుంది తన పర్ఫార్మెన్స్తో. లైక్ బాగా చేసింది అబ్బా అని చెప్పింది. సో వర్కింగ్ విత్ హర్ ఇస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్కి ఎంత అవసరం, సర్టిల్ పర్ఫార్మెన్స్, ఎక్కువ తక్కువ లేకుండా టు ద డాట్. షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అంటే జియా మీ నేమ్ స్క్రీన్ నేమ్ ఇచ్చారు, ఇస్ దర్ ఎనీ రీజన్ ఇన్ దట్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి? యువర్ రియల్ నేమ్ జియా అండ్ ఇన్ దట్ ఫిల్మ్ ద గివెన్ నేమ్ వాజ్ జియా, రైట్? It happened. No. My name is Jia itself. I mean, it is my name. But when Sandeep he heard, I think the Jia Sharma, Arjun Reddy Jia Sharma name was something different. Okay. But when he heard my name, then he just changed it to Jia Sharma. In fact, the surname he kept as mine. Okay. And I played myself in that role. Okay. Uh-huh. So, కోటి గారు కాకుండా వేరే క్యారెక్టర్స్ మాకు ట్రైలర్లో లిటిల్ బిట్ కనిపించాయి, మిగతా అర్థమై అర్థం కానట్టు ఉంది టైటిల్. సినిమా అంటే మొత్తం చూస్తే కన్క్లూజన్ వస్తుంది ట్రైలర్లో, అంతకంటే కట్ చేయలేము. ఏ కొంచెం ఇంకొక 2-3 సీన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినా ప్రాబ్లం అయిపోద్ది. అందుకని సటిల్ గా ఎంతవరకు అవసరం ఆడియన్స్ కి అలా అర్థమయ్యి అర్థం కానట్టు ఏదో ఉన్నట్టు ఉంది సినిమాలో అనే విధంగానే డైరెక్టర్ ఎడిటర్కి వచ్చి కట్ చేశారు. సో ఈ సినిమాలో కోటి గారితో జియాతో కాకుండా రఘు కుంచే గారు చేశారు. అలా కుదిరిందండి. యాక్చువల్లీ ఇంకోటి నా ప్రీవియస్ మిస్ మ్యాచ్ మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఎలియాస్ అని ఈ సినిమాలో ఆయన కూడా యాక్ట్ చేశారు, మై ఫ్రెండ్ రోల్. సో 3 మ్యూజిషియన్స్ యాక్ట్ చేశారు. వన్ ఇస్ గిఫ్టన్ ఎలియాస్, ఫ్రెండ్ నేను రిఫర్ చేశాను, మై ఫ్రెండ్. సో మిగతా ఇద్దరు డైరెక్టర్. చాలా మంది అనుకున్నాం జియా కంటే ముందు, లైక్ ఇద్దరు ముగ్గురు అనుకున్నాం. కుదరలా, సో ఏం చేయాలి, దగ్గర పడిపోతుంది షూటింగ్ అని రోజు. అది ఎందుకో తెలియదు, ఆ రోజు మార్నింగ్ వెన్ ఐ వాస్ హావింగ్ బ్రేక్ఫాస్ట్ మా టీవీ పెడితే అర్జున్ రెడ్డి మూవీ వస్తుంది. జియా క్యారెక్టర్ స్టార్ట్ అయింది అప్పుడు. జస్ట్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద హాస్పిటల్ విజయ్ దేవరకొండతో డిస్కషన్. సో అరే అమ్మాయి అయితే అలాంటి థింగ్ నాకు వచ్చింది, కార్తీక్ మా ఇంట్లో ఉందని, కార్తీక్ ఏమంటాడు డైరెక్టర్ అని చెప్పేసి. పక్కనే ఆఫీస్, మా ఇంటి పక్కనే ఆఫీస్. నేను భోజనం చేసి కార్తీక్ ఎక్కడ ఉండి ఆఫీస్లో ఉన్నాను బ్రో, నేను వస్తున్నా 5 మినిట్స్లో వస్తున్నా. ఓకే బ్రో అన్నాడు. వచ్చాను. అర్జున్ రెడ్డి సినిమా చూశాను, ఎవరు చూడలేదు ఆ సినిమా. సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ వస్తుంది అంటే జియా శర్మ నామని పెడతాను.
బాగానే ఉంటుంది బ్రో, ఇంకో బాగానే ఉంటుంది అన్నాడు. మళ్ళీ 2 సెకండ్స్ ఆలోచించి బాగానే ఉంటుంది బ్రో అన్నాడు. క్యాల్కులేట్ చేసుకున్నాడు మైండ్ లో, సరే ఫైన్ పెట్టేద్దాం. యు నో ఆల్ దిస్ స్టోరీస్, యా మేబీ దట్స్ కాల్డ్ లక్. యా హార్డ్ వర్క్ ఇస్ ద ఐ మీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ what do you say, I mean hard work is important obviously, but luck was the main important. Koncham add avval luck because opportunity ostene kada we could perform. Exactly. Luck, yeah, that's called luck. So how many times watcher Arjun Reddy till now, enni sallo chusaru? I haven't thought of Julia sir. You haven't seen? Only, I've seen cinema release aina eppatiki after 2-3 months she watched. Ha, yeah, yes, yes. Okay. So అలా జియాని మీరే రిఫర్ చేశారు అంటే అందరికి కాస్టింగ్ సైడ్ కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అలా ఏమీ లేదు. వాట్ ఇస్ షీ అప్ టు? ఐ జస్ట్ టోల్డ్ ఐ వాస్ ఐ యామ్ టెల్లింగ్ టు హిమ్ దట్ ఎంటైర్ కాస్టింగ్ క్రూ ఓన్లీ ఫిక్స్డ్ బికాజ్ హి సజెస్టెడ్ రఘు కుంచే సార్. హి సజెస్టెడ్ ఏ రఘు కుంచే నేను కాదు, కోటి సార్ హి సజెస్టెడ్ ద. సో హి ఇస్ ఇంటూ ద కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఆల్. వలే వలే ఏంటంటే డైరెక్టర్ గారు ఫీల్ అవుతారు కాదండి అంటే he might I think he is the one who referred the title of the film also, might be. Are you, did you know ante title kuda mere idaithe baaguntund anukunnara kshana kshanam ani ante kshanam di ee title tho chaala cinemalu vachayi ante kshanam ani oka kshanam ani like ante different ga undukunda malli same ga untundani eppudu meeku anipinchaleda kshanam trailer ani kodte there has been lot of kshana oka kshanam kshanam kind of trailers I have seen right now, so that is the reason I am asking. Kshana Kshanam ante danko separate fan following endukante adi masterpiece movie RGV gar chesina. You did proper search, before the interview I used to watch all the Google tough job, I must say this. So actually maaku title is strength actually. Ee title telina vallu undu endukante aa cinema alage Sridevi gar performance gaani Venkatesh gar performance RGV gar making gaani songs gaani అన్నీ ఎక్స్ట్రాడినరీ. సో టైటిల్ మనకు ధైర్యం నేను రిఫర్ చేయలేదని మరి మీరు. సో సాంగ్స్ ఎలా ఉంటాయి, హౌ అబౌట్ సాంగ్స్? సాంగ్స్ ఎక్సలెంట్ గా, రీసెంట్ గా సాంగ్ కూడా ఒకటి బ్యూటిఫుల్ సాంగ్ అది మన సూరన్న గారు పాడారు. సో టోటల్ 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్ అంటే 3-3 మినిట్స్ ఉండవు, 3-4 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్, 2 అండ్ హాఫ్. ఆల్ మెలోడీ సాంగ్స్ ఆర్ ఎనీ రొమాంటిక్ ఆర్ పాప్ సాంగ్స్? వెరీ అన్యూజువల్ సాంగ్స్, అన్యూజువల్ స్టోరీ, అన్యూజువల్ సాంగ్స్. వి డోంట్ హావ్ దోస్ రెగ్యులర్ సాంగ్స్. ఓకే, సో ఇది బన్నీవాస్ గారి దాకా వెళ్ళే వెళ్ళింది. ఆయన బన్నీవాస్ గారికి మూవీ నచ్చి ఆయన గీతా చాలా ట్రై చేసాం బన్నీవాస్ గారు. అది ఎలా పాసిబుల్ అయింది చెప్పండి. ఇప్పుడు మాకు మంచి సినిమా తీసాము, దాన్ని జనాలకి దాకా వెళ్ళాలంటే మాకు ఒక హెల్ప్ కావాలి. కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ గారు సపోర్ట్ ఉన్న వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినా లేదా రిలీజ్ చేస్తే జనాలు థియేటర్స్ ఇస్తారు, జనాలు మాకు ఒక బూస్టర్ ప్రమోషన్లో ఉంటాం. సో దానికోసం ట్రై చేసాం, గీతార్ట్స్ చేస్తే బాగుంటుంది, గీతార్ట్స్ చేస్తే బాగుంటుంది, నాకు ముందు నాకు గీతార్ట్స్ చేస్తే బాగుంటుంది. సో ట్రై చేసాం. బన్నీవాసు గారు లైన్లోకి వచ్చారు. వచ్చి నేను మూవీ చూస్తాను ఫస్ట్ అన్నారు. ఫస్ట్ సినిమా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నప్పుడే హీ కాల్ మీ టు ద ఆఫీస్, నేను డైరెక్టర్ గారు వెళ్ళాము. సరే మీరు మూవీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు చెప్పండి, నేను సినిమా చూసి ఐ విల్ డిసైడ్ అన్నారు. సో మూవీ కంప్లీట్ అయిపోయింది. సో హీ సా ప్రసాద్ లెఫ్ట్ మూవీ చూశారు, చూసి ఆయనకు నచ్చింది. కొంచెం చేంజెస్ చెప్పారు, ఇది కొంచెం ఇది ఇలా ఉంటే బాగుంటుంది, స్టార్టింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఎండింగ్ ఇలా ఉంటుంది, ఆయన స్టైల్లో. ఆ ఇంకో 1-10 డేస్ తీసుకుని ఆ చేంజెస్ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ బన్నీవాస్ గారికి సార్ అయిపోయింది సార్ అంటే మళ్ళీ వచ్చి చూసారు, నచ్చింది మూవీ, గుడ్ నైస్ మూవీ. సో హీ కేమ్ ఫార్వర్డ్ టు రిలీజ్ టు డిస్ట్రిబ్యూట్. సో ఈరోజు ట్రైలర్ లాంచ్కి హీ కేమ్ టు బ్లెస్సర్స్ అండ్ సపోర్ట్. మాకు చాలా బిగ్ సపోర్ట్, చాలా పెద్ద సపోర్ట్ కదా గీతా రిలీజ్ అంటే మాకు. అయ్యో అందరూ ఆ పొజిషన్ అక్కడ వర్క్ చేయాలి, ఆ ఫిలిం తో ఆ బ్యానర్ తో వర్క్ చేయాలనుకుంటారు. గీతా ఫిలిమ్స్ రిలీజ్ అంటే మాకు ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ లాగా. చిన్న సినిమాలు అన్నిటికి చాలా పెద్ద సపోర్ట్ గీతా ఆర్ట్స్ ఈవెంట్. వెరీ థ్యాంక్ఫుల్ టు బన్నీవాస్ గారు అండ్ వాళ్ళు వర్క్. ఓకే, సో జియా మీ పర్ఫార్మెన్స్ చూసాక ఆఫ్టర్ వాచింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం, బన్నీవాస్ గారు వాట్ హీ టోల్డ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్? బన్నీవాస్ గారు ద వన్ హూ కేమ్ టుడే నో సినిమా చూసినప్పుడు షీ వాస్ నాట్ షీ వాస్ ఇన్ బాంబే. యా ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ టుడే వాట్ హీ సెడ్ అబౌట్ యువర్ క్యారెక్టర్? ఐ హావెంట్ ఇన్ ఐ మీన్ ఐ డిడ్ స్పీక్ మచ్ ఐ డోంట్ నో, వి వర్ లిటిల్ బిజీ అబౌట్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ వి జస్ట్ ఇంట్రొడ్యూస్డ్ టు ఈచ్ అదర్ ఫస్ట్ టైం చూసారు, ఫస్ట్ టైం వి జస్ట్ సో వి కుడెంట్
talk much actually. Okay. Yeah. So, అయితే rest of the characters meeku Uday to kaakuna, do you have any other combination scenes with any other characters and actors here in this, yeah, in this film? Yes, I do have. I do have. Apart from Uday, there is Raghu Kinche. There are other actors also. Yes. Apart from you, who is the best performer in the film? Apart from me, you, yeah. How do you think that I'm the best? Yeah. Uday, so you're complimenting me. I mean, I'm the best. Then Uday also. No, I just. I'm just kidding. Who's the best actor? Everybody did a best job. Everybody. Okay. I can't just say he is the best and he is might be little less than of him or her. Everybody did their job very well. Characters ki proper ga fit ayyarandi. Asalu mee cinema chuste acting laga undadu. Yeah. We are living. I mean like are idu potha undu mee chestunte mee chustu untaru. Like bale adi flow lo ellipothu untundi. Video acting asa thought radu. యాక్టింగ్ అని వీళ్ళు బాగా చేసారు బాగా చేయట్లేదు ఇంకా చేస్తే బాగుంటుంది యుల్ గో విత్ ద ఫ్లో ఇట్స్ అ ఫ్లో ఫిల్మ్ లైక్ ద వే యూ డ్రా యువర్ పెయింటింగ్ రైట్ అండ్ ఇట్స్ అ ఫ్లో పెయింటింగ్ వి ద పెయింటర్ డజన్ డిసైడ్ ఓకే ఐ హ్యావ్ టు డ్రా దిస్ ఓకే మైట్ బి దిస్ కుడ్ లుక్ బెటర్ సో ఇట్స్ అ ఫ్లో ఫిల్మ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ ఇట్ యా దే వర్ అ ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ ఆల్సో బట్ దే వాజ్ అ ఫ్లో ఆల్సో అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఫ్లో ఐ థాట్ అందరూ అంటే నోన్ ఫేసెస్ కనిపించారు మాకు ట్రైలర్ లో సో సినిమాలో కూడా ఫ్రెష్ ఫేసెస్ ఏమన్నా సినిమాలో ఓన్లీ 6 మెంబర్స్ ఓకే ఓకే మళ్ళీ ఆ రఘు కుంచే గారిని వదిలేసి అందరం చూపించాను ట్రైలర్ లో డైరెక్టర్ వాంట్ హైడ్ దట్ క్యారెక్టర్ రఘు కుంచే గారు సో 6 పీపుల్ నేను తను ఇంకొక హీరో చిన్న స్మాల్ రోల్ శృతి సింగ్ అని షీ డిడ్ ఇట్ జాబ్ 3 రఘు కుంచే గారు 4 కోటి గారు 5 ఇంకో పోలీస్ క్యారెక్టర్ ఒక 6 మా ఫ్రెండ్ ఒక గెస్ట్ మంచి రోల్ టోటల్ 6-7 పీపుల్ అంటే ఎవరు లేరు సినిమాలో అంటే సినిమాకి ఎంత అవసరం అంతే పెట్టా డైరెక్టర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో సాంగ్స్ సాంగ్ లో కూడా స్టోరీ ఉంటుంది అందుకని ఆ స్టోరీ ఎప్పుడైతే ఆ సాంగ్ ద్వారా విల్ కన్వే ద స్టోరీ ఆ కన్వే అయిపోయిందా సాంగ్ అయిపోయింది దానికి అంకల్ డ్రాక్ చేయట్లేదు 2 2 2 minutes 30 seconds ఒక సాంగ్ మటుకు 4 minutes ఉంటుంది విత్ 2 2 minutes జియా డోంట్ యు ట్రై టు డబ్ యువర్ వాయిస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ టోల్డ్ దెం బట్ దే వర్ లైక్ నో 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 వి ఆర్ డన్ విత్ యు ఎంకరేజ్ చేయట్లేదు పాపం లేయ్యో నేను మీరు దీని గురించి నేనే లేదండి యాక్చువల్ బట్ ఒక పాయింట్ ఏంటంటే లైక్ తను డబ్బింగ్ చెప్పలేదు కానీ తను షూటింగ్ టైంలో షీస్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ డైలాగ్స్ లేకో ఇప్పుడు ఏదో ఏదో తనకు తెలుగు రాకపోయినా తన డైరెక్టర్ హిందీలో చెప్పేమన్నారు హిందీ మే బోలో అని డబ్బింగ్ మే రేకులైతే అన్నారు డబ్బింగ్ మే లిప్ సింగ్ కరెక్ట్గా లేకపోతే బాగోదు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకని తెలుగు దాన్ని హిందీలో రాసుకొని తెలుగు అక్షరం రాసుకొని లిప్ సింగ్ కోసం ప్రాపర్గా తెలుగులోనే చెప్పారు సో దట్స్ వెరీ నైస్ పార్ట్ లీడ్గా ఆటగదిర శివ అనే బట్ చిన్న చిన్న రోల్స్ లైక్ యంగ్ ఇండియాలో దాసరి గారి డైరెక్షన్ లో ఒకటి చిన్న రోల్ చేశాను తర్వాత లింగ రజనీకాంత్ గారి కాంబినేషన్ లో ఒక చిన్న 2-3 minutes క్యారెక్టర్ చేశాను ఫుల్ నాకు హీరోగా ఛాన్స్ ఆటగదిర శివ మెయిన్ లీడ్గా ఛాన్స్ రావడానికి 12 years ఉదయ్ అంటే మీరు ఎవరి యాక్టింగ్ అడ్మైర్ చేసి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోకి వాట్ ఎవర్ యాక్టింగ్ లోకి రావాలనుకున్నారు యాక్చువల్లీ కవా యు నో బెటర్ దన్ ఇన్స్పిరేషన్ అడ్మైర్ హూమ్ యు అడ్మైర్ హిస్ ఇన్స్పిరేషన్ ఇఫ్ యు వుడ్ హావ్ సర్చ్డ్ హిమ్ యు వుడ్ హావ్ నోన్ దిస్ హి అడ్మైర్ ఓన్లీ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఏం లేదు లైక్ తన యాక్టింగ్ స్టైల్ చూసి తర్వాత ఒక సీన్ని ఎంత బాగా ఇంప్రూవైజ్ చేస్తాడు మన తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి అవన్నీ చూసుకున్నాక
అరే భలే చేస్తున్నాడు సార్, లైక్ పవన్ కళ్యాణ్ భలే చేస్తున్నాడు. అక్కడ నుంచి ఐ బికేమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఐ సెడ్ మనం కూడా యాక్టింగ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది 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 అని. సో అది చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఎక్కడ మా పేరెంట్స్కి చెప్పలేదు అండ్ ఎక్కడ నేను ఎవరికి బయటికి రివీల్ చేయలేదు. సో ఒక ఒక పాయింట్లో ఇంకా బెంగళూరులో యాక్చువల్లీ వెన్ టు మెడిసిన్ కోర్స్ చేస్తున్నాను, డెంటిస్ట్ చేయడానికి వెళ్ళాను యాక్చువల్లీ. సో మధ్యలో ఆఫీస్ వచ్చేసాను, డిస్కంటిన్యూ చేసేసి వచ్చేసాను. వచ్చేసి ఐ టోల్డ్ మై ఫాదర్ మాకు ఇది సెట్ అవ్వట్లేదు, ఐ విల్ బికమ్ ఎ హీరో. మై ఫాదర్ లైక్ ఆల్ ద ఫాదర్స్ నువ్వు ఆర్ ష్యూర్ అండ్ యా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, కష్టపడదాం ఏముంది, లక్ కష్టపడదాం ఎప్పుడు వస్తే అప్పుడు. సో ఇమీడియట్గా మా ఫాదర్ ఏమనకుండా ఎంకరేజ్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించి ప్యారలల్గా మళ్ళీ ఏదైనా మరీ ఏ డిగ్రీ లేకపోతే బాగుండదురా అది ఇది అని చెప్పేసి మళ్ళీ నేను ఎంఏ సోషియాలజీ చేశాను. ఓ బాగుంటుంది ఎంఏ, సో అలా చేసి యాక్టింగ్లోకి వెళ్ళి అదంతా. బట్ నా ఇన్స్పిరేషన్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ. బట్ ఇలాంటి రోల్స్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు డిఫరెంట్గా రోల్స్ చేయాలి, రొటీన్కి వెళ్ళకూడదని నాకు విజయ సేతుపతి గారిని చూసిన, ఆయుష్మాన్ ఖురానా, మన తెలుగులో రానా గారు, వాళ్ళని చూ ఏ సినిమాకి వేరియేషన్స్ ఇస్తూ ఉంటారు. ఒక సినిమాలకు ఇంకో సినిమా ఉండదు, ఒక సినిమా పర్ఫార్మెన్స్లో ఇంకో పర్ఫార్మెన్స్ ఉండదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఇలా అయితే చాలు మనకు సూపర్ స్టార్ స్టార్లు అవసరం లేదు. ఉదయ్ సినిమా వస్తుందంటే ఏదో కత్తి ఉంటుంది, బాగా చేస్తాడు వీడు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటాడ్రా అనే పేరు వస్తే చాలు. So, Jia, Arjun Reddy movie, she has a movie going to take the industry. Arjun Reddy, I understand. Arjun Reddy, see, I had the idea there's gonna be a buzz in the market, no doubt. Okay, about that film, because I used to watch some South Indian films, so I thought when the story was narrated to me by Sandeep, I was like, whoa, I mean it's completely different story altogether, and me and Vijay used to talk about it that of course there's going to be a buzz. We just thought okay, might be little average but not this blockbuster hit. It was a surprising factor for all of us. For all of us, I mean we didn't expect this, that okay we're going to get such huge success all of a sudden, and how to react and what to react. That's how, I mean sometime things are very unpredictable, you know. We expect something from something, we might think the movie will be blockbuster and that movie gets flop, because audience are very smart these days, you know, main power is the are the audience, right? And sometimes we think okay the movie is not going to do much and the movie do well, and that's a surprising fact. I mean, life surprises you. So working with Vijay, is there any fun moments? So many. Yeah, let's share one thing. Do you remember anything? Yes, I remember one thing, and that was very different. He told me story about him, about his life, that how he trapped in Bangalore during his studies, and he there was hardly girls in the college, and there was only one girl he liked, and then he wanted to be a friend of that girl, and he suddenly said, "Hey," in front of everybody, he was like, "Jia." I was like, hey, listen, without thinking of the crowd, and he just called her. This was the fun moment. So many good, you know, rendezvous we had. Okay. So, Uday, inga movie 26th release avutundi. So, ippudu varaku chusin vallu Bani Bhaskar already chusaru ani cheptaru. Inka inkevaranna industry nunchi directors chusi wish chesara, compliments, comments? Ledandi, industry nunchi Bani Bhaskar maatrame chusaru. అండ్ బట్ మారుతి గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, హరీష్ శంకర్ గారు సాంగ్ లాంచ్ చేశారు, ఈరోజు తమన్నా లాంచ్ ట్రైలర్. సో హ్యాపీ, లైక్ బిగ్గీస్ అందరూ వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. సో బన్నీవాసు గారు చూసి నచ్చినట్టే ఆడియన్స్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ స్టిల్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే గీతా ఫిలిమ్స్ రిలీజ్ అనేది మాకు పెద్ద బూస్ట్. So, congratulations both of you. Thank you. And all the very best, because Bani Basu gariki nachindante, Geetha Arts ki nachindante, it's going to hit the screens. Because Geetha Arts release chesina Geetha films. Geetha films. Ante vallu distribute chesina ye films aina 100% already oka audience lo a buzz create avutundi. Positive buzz. Movie manchi success avvalani, I'm going to wish you, and Telugu lo manchi offers. రావాలి మీకు కూడా అండి. థ్యాంక్ యూ.
మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇది ఈరోజు క్షణక్షణం టీమ్తో స్పెషల్ ఫీచర్. దిస్ ఈస్ రమ్య సైనింగ్ ఆఫ్.